ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి నైనే టీవీ వీక్షకులందరికీ శుభసాయంత్రం అండి. గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమో ముందస్తు వచ్చేస్తే అని చెప్పి అంటున్నారు. అలాగే అచ్చెన్ నాయుడు గారు కూడా రేపు మాపు వచ్చేస్తే 160 సీట్లు మనయే అన్నారు. మరి ఈ రోజు పెద్దలో ఆనంద్ గారు ఏమో ఉండవని చెప్పి అంటున్నారు. బట్ రాజకీయ పక్షాలు పొలిటికల్ స్ట్రాటజీస్ అనేది ఇట్స్ నెవర్ ఇవాల్వింగ్ థింగ్. సీ వాట్ జనవరి పొజిషన్ అండ్ జూన్ జూన్ పొజిషన్ మైట్ బి టోటలీ డిఫరెంట్ కదా. యు షుడ్ కన్సిడర్ దట్ ఆల్సో. యా యా రైట్ రైట్ ఐ డు అగ్రీ. సో రాజకీయ పక్షాలు కండి, ఏ రాజకీయ పక్షమైనా సరే ఎప్పుడు ఎన్నికలు ఉంటే సన్నద్ధంగా ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్నిక ఎలక్షన్ కమిషన్ పెడతారంటే ఏ రాజకీయ పక్షం అన్నా నేను అడిగలేదు, చూసి చూసి ఇప్పుడు కాదు, ఆరు నెలల తర్వాత పెట్టు అని చెప్పాను సందర్భాలు ఉండవు. సో ప్రతిపక్ష పార్టీలుగా ఇప్పుడు గత 6 మాసాలుగా లేకపోతే ఏ పార్టీ అయినా సరే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా గత 6 మాసాలుగా డిసెంబర్ నుంచి ప్రతి నెల అనేకమైన కార్యక్రమాలు విజయవాడలో ప్రజాగ్రహ సభ డిసెంబర్ 2021లో చేసాం. అక్కడ నుంచి ప్రతి నెల చేసుకుంటున్నాం. లేటెస్ట్ గా కూడా గోదావరి గర్జన పెట్టాం. ఇప్పుడు మా పార్టీ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మా రాష్ట్ర అధ్యక్షులు పెద్ద సోమవీర్ రాజు గారు మా రాష్ట్ర టీం అంతా దానిలో బిజీగా ఉన్నారు ఉప ఎన్నికల్లో. అలాగే మేము కూడా ఇప్పుడు ఇంటింటికి బీజేపీ కార్యక్రమాలు ఈ 8 సంవత్సరాల్లో మోడీ గారు ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ఏ రకమైన మా పథకాలు రాష్ట్రంలో అవుతున్నాయి ఇవన్నీ చెప్తున్నాం. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజల్లో ఎప్పుడు ఉంటారో రాజకీయ పక్షాలు, ఇందులో ప్రజల యొక్క సమస్యల్ని ఎత్తి చూద్దాం. రైతు సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, దళిత సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే వివిధ మాఫియాలు కావచ్చు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు నెక్స్ట్ మంత్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు జూలై 4 భీమవరం వస్తున్నారండి. ఇది అమృత్ ఉత్సవం, 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర సమర యోధులు మన్యం వీరులు ఉన్నారు వారి యొక్క భీమవరం కార్యక్రమం ఉంటుంది. దాంతో బహిరంగ సభ కూడా ఉండదు, ప్రభుత్వం అలాగే పార్టీ కార్యక్రమం ఉండదు. అలాగే ఈ రేపు 14-15 తారీఖు కాకినాడకి కేంద్ర మంత్రి మత్స్య మరియు పశుసంవర్ధ శాఖ మంత్రి మురుగన్ గారు వస్తున్నారు. అలాగే మొన్న విశాఖపట్నానికి పీయూష్ గోయల్ గారు వచ్చారు. అలాగే ప్రతి నెల కేంద్ర మంత్రులు నలుగురు రాష్ట్రానికి వస్తారు. ఇప్పటి నుంచి 2 ఏళ్ల వరకు అది జరుగుతూ ఉంటుంది. అలాగే పార్టీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే నడ్డా గారు వచ్చారు, నేషనల్ లీడర్స్ కూడా వస్తూ ఉంటారు. సో అలాగే మా పార్టీ కార్యాచరణ ఇంకా స్పెసిఫిక్ కార్యాచరణ కూడా ఈ ఆత్మకూరు ఎన్నికల తర్వాత కూడా ప్రకటించడం జరుగుతుంది. అయితే నేనేది ఏంటంటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి అనే ప్రిడిక్షన్ ఎవరు చేయలేదు. ఒకటి, ఏ ప్రభుత్వం అయినా సరే ఫుల్ టర్మ్ ఉంటాకే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే ఒక 4 నెలల ముందో 6 నెలల ముందో అటువంటి పరిస్థితి బట్టి డిజాల్వ్ చేసుకుని ఎన్నికలు వెళ్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళారు, లేకపోతే షరణ్ 6 నెలల ముందు డిజాల్వ్ చేసుకుని వెళ్ళారు వారి ఒక సమీక్వేషన్. అలాగే ఏమన్నా వెళ్తే ఏదైనా ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంటుంది. గతంలో మన రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా కేంద్ర ప్రభుత్వం 2 నెలల ముందు వెళ్ళాం. అది మాకు ఎదురు దెబ్బ తగిలింది కానీ ఉపయోగం పడలేదు. జనసేన చేసినటువంటి వాదనని యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు? ఇంతకీ మార్చిలో ఎన్నికలు ఉంటాయనేటువంటి వాదనని జనసేన పార్టీ తీసుకొచ్చింది, అలానే ప్రజాయాత్రలకు సిద్ధమవుతున్నట్టుగా ప్రకటించింది, మీరు దాన్ని అంగీకరిస్తున్నారా? వారికున్న సమాచారంతో నాకు నేనైతే నాకు తెలియదు, దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం అన్నా సరే ఫుల్ టర్మ్ ఉండడానికి ప్రయత్నిస్తుంది. సో ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగానే ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు కాదు తర్వాత అనే పరిస్థితి ఉండదు. ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేశంలో ఉన్నా ఇప్పుడైనా ఎలక్షన్ కి సన్నద్ధంగానే ఉంటాం. వారికున్న సమాచారం వారికి ఉండొచ్చు. అయితే నేనేది ఏంటంటే ఇప్పుడు పెద్దలు ఆనంద్ గారు కూడా చెప్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం ప్రతిపక్షాలుగా ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా పెరిగిపోయింది, ఈ రోజుకి ఎన్నికలు పెడితే ఈ ప్రభుత్వం ఢమాలం పడిపోతుంది అంటే ఆ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు ఎందుకు పెట్టుకుంటుంది? ఆ ప్రభుత్వం అంత వ్యతిరేకత ఉంటే వాళ్ళు లాస్ట్ రైట్ రవికిరణ్ గారు లైవ్ కట్ అయినట్టు ఉంది. విజయ్ గారితో ఒక్క డౌట్ ఏంటంటే మీరు అడగాల్సిన క్వశ్చన్ అన్నని, ఇన్ కేస్ వీళ్ళు అర్లీ ఎలక్షన్స్ పోతే జనరలీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు అగ్రీ ఫర్ అన్ అర్లీ ఎలక్షన్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరంటే యూ కాంట్ గో ఫర్ అన్ అర్లీ ఎలక్షన్ వితౌట్ ది పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది ఉంటుంది వాళ్ళు అర్లీ ఎలక్షన్ కి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళితే
బీజేపీ స్టాండ్ ఏంటి ఒప్పుకుంటారా లేదా అనేది రైట్ లైవ్ లో వచ్చింది లైవ్ కట్ అయింది మన డౌట్ క్లియర్ అవుతుంది.